ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీరంగం రంగనాథుడికి టీటీడీ పట్టు వస్త్రాలు. తొలి దివ్యదేశంలో ఈవో దంపతుల ప్రత్యేక పూజలు. దివ్యమంగళ స్వరూపునికి ఆగమోక్తంగా అభిషేకం. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ పద్మావతీదేవి అపురూప దర్శనం. టీటీడీ పరిపాలనా పరిధిలోకి అళగమల్లారి ఆలయం. నెల్లూరు జిల్లాలో నెలవైన పురాతన కృష్ణస్వామి మందిరం. తమిళనాడు రాష్ట్రం తిరుచి శ్రీరంగం శ్రీ పల్లికొండ రంగనాథ స్వామి వారికి టీటీడీఓ డాక్టర్ డి సాంబశివరావు దంపతులు ఈ రోజు ఉదయం పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీవైష్ణవ దివ్యదేశాలలో తొలి దివ్యదేశంగా శ్రీరంగం రంగనాథ స్వామివారి ఆలయం ప్రసిద్ది చెందింది. ప్రతి ఏటా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి రంగనాథ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆలయానికి చేరుకున్న టీటీడీఓ దంపతులకు మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రంగనాథ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ పద్మావతీదేవికి శుక్రవారాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చక స్వాములు పవిత్ర ద్రవ్యాలతో అమ్మవారికి ఆగమోక్తంగా అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాలతో అమ్మవారికి జరిపిన అభిషేక సేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. తిరునిలయంలో జరిగే ఈ అభిషేక సేవ ఎంతో ప్రసిద్ధి పొందింది. భక్తులు అమ్మవారి అభిషేక సేవ వీక్షణంతో ధనిలవుతుంటారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపంతో భక్తులను కటాక్షిస్తుంటారు. ప్రత్యేకించి అభిషేక జలాలలో శ్రీ పద్మావతీదేవి భక్తులను కరుణించే తీరు అపురూపం. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిలువైన శ్రీ దుర్గా గాయత్రి త్రిశక్తి పీఠంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయం భక్తజన సంద్రంగా దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా ఆలయ శిఖర భాగాన నిలువైన 33 అడుగుల భారీ విశ్వమాత సహిత మహాశివలింగంలో భక్తులు రుద్రాక్షలను నిక్షిప్తం చేసి ప్రదక్షిణలు చేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమీపంలోని రామకృష్ణాపురంలో లోక కళ్యాణార్థం చండీహోమం నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి పూజ, అగ్నిప్రతిష్ట, మహాగణపతి హోమం, కలశ పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, నవగ్రహ మండపారాధన, చండీ పారాయణం నిర్వహించి చండీహోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థాన అనుబంధ శ్రీ బంగారం ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించి ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి మంగళహారతులు సమర్పించారు. భక్తులు శ్రీ బంగారమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చదువుల తల్లి సరస్వతీదేవి ఇచ్చాశక్తి ప్రదాయనిగా అనుగ్రహిస్తున్న పావన క్షేత్రం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని వర్గల్ శ్రీ విద్యా సరస్వతీదేవి ఆలయం. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిత్య పూజలు, అక్షరాభ్యాసాలతో కళకళలాడే అమ్మవారి ఆలయ విశేషాలు మీకోసం. తెలంగాణ రాష్ట్రంలో రెండో బాసరగా విరాజిల్లుతున్న ఆలయం వర్గల్ విద్యా సరస్వతి ఆలయం. అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా, ఆపదలు రూపమాపే అమృత స్వరూపినిగా, మేధాశక్తిని, జ్ఞానశక్తిని వసగే చదువుల తల్లిగా కొలువై అనుగ్రహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా వర్గల్ క్షేత్రానికి తరలివచ్చి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇక్కడ నెలవైన అమ్మవారి సన్నిధిలో అక్షరాలు దిద్దుకుంటే వారికి ముందు తరాల్లో బంగారు భవిష్యత్తు సిద్ధిస్తుందని ఐతిహ్యం. విద్యార్థుల పాలిట వరాల తల్లిగా కరుణిస్తున్న వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఉత్సవాలు, ఊరేగింపులు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో వేద పాఠశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఎందరో చిన్నారులు ఈ వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసించి బ్రహ్మస్వరూపిణి దీవెనలు అందుకుంటున్నారు.
ఇక ఈ ఆలయంలో ప్రతి నెల మూలా నక్షత్రం రోజు శ్రీ విద్యా సరస్వతి అమ్మవారికి విశేష అభిషేకాలు ఆరాధనలు, ఏటా శరన్నవరాత్రి రోజుల్లో ప్రత్యేక అలంకరణలతో పూజలు, వసంత పంచమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇంకా ఈ ఆలయంలో ప్రత్యేక మందిరంలో కొలువైన శనీశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకుని తైలాభిషేకాలు, తిలాదానాలతో సేవించి మొక్కులు చెల్లించుకుంటారు. సకల విద్యలకు ఆధారభూతమై సమస్త మానవాళికి విద్యాబుద్ధులను వసగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. పాత్రికేయులయ్యే అవకాశం, మీ పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని మన్నారు పోలూరులోని పురాతన శ్రీ అళఘమల్లారి కృష్ణస్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి వచ్చింది. 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన ఈ ఆలయం ఇప్పటి వరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి శుక్రవారం ఉదయం శ్రీ అళఘమల్లారి కృష్ణస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కృష్ణస్వామి దర్శనానంతరం చైర్మన్ సత్యభామ, జాంబవతి అమ్మవార్లకు బంగారు తాళిబొట్టును సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి, జేఓ పోలా భాస్కర్ల సమక్షంలో కృష్ణస్వామి ఆలయ పాలనా బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగిస్తూ సంబంధిత పత్రాలను అందజేశారు. అనంతరం మన్నారు పోలూరు పరిసర ప్రాంతాల ప్రజలతో ఆలయ ప్రాంగణంలో ఆత్మీయ సమావేశం జరిగింది. పురాతన కృష్ణస్వామి ఆలయాన్ని టీటీడీలో చేర్చినందుకు పలువురు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. విశాఖపట్నంలోని కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం భక్తులతో కళకళలాడింది. అమ్మవారి సన్నిధిలో మార్గశిర మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మార్గశిర మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ కనక మహాలక్ష్మి దర్శనం చేసుకుని అమ్మవారిని క్షీరాభిషేకంతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల విశేషాలు మీకోసం. హైదరాబాద్లోని కనిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన పిదప ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు విశేష ఆరాధనలు జరిపి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఇక సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ మఠం శ్రీ మహాలక్ష్మి సన్నిధిలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి విశేష అభిషేకాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శుద్ధ జలాలు, పంచామృతాలతో మహాలక్ష్మికి అభిషేకం పూర్తి చేసి పుష్పమాలలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అదేవిధంగా బర్కత్పూర్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారికి రథోత్సవం వైభవంగా జరిగింది. మూల బృందావనానికి విశేష అభిషేకాలు, ఆరాధనలు జరిపి ఆపై ఉత్సవమూర్తిని వెండి రథంలో కొలువు తీర్చి రథోత్సవం నిర్వహించారు. చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా శ్రీ అలమేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాలకు పూజలు చేసి హారతులు సమర్పించారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ సమీపంలో నిలువైన స్వయంభూ శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. ఆదిశిలా క్షేత్రంగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయ ప్రాంతంలో పరమేశ్వరుడు తపమాచరించి మహావిష్ణువు సాక్షాత్కారం పొందినట్లు ఐతిహ్యం.
నిత్య పూజలతో ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతూ ఉండే మల్దకల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు మీకోసం. తెలంగాణ రాష్ట్రంలోని వైష్ణవ క్షేత్రాల్లో ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఆలయం జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. కలియుగ ప్రత్యక్ష దైవం లక్ష్మీ సమేతుడై ఈ క్షేత్రంలో స్వయంభూగా అనుగ్రహిస్తున్నారు. ఎంతో పురాణ ప్రాశస్త్యంతో అలరారుతున్న ఈ ఆలయానికి ఆసక్తికర కథనం వాడుకలో ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో నిమగ్నమైన సమయంలో ఓ శిలను సృష్టించి దానికి ఆదిశిల అని నామకరణం చేసి ఈ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు బ్రహ్మాండ పురాణంలో ఉంది. అలాగే కృతయుగంలో శ్రీ మహావిష్ణువు అవతారాలను కీర్తిస్తూ పరమేశ్వరుడు ఇదే ప్రాంతంలో తపస్సు చేసి నారాయణుడి సాక్షాత్కారం పొందినట్లు చెబుతారు. ఇలా బ్రహ్మదేవుడు ఆదిశిలను సృష్టించడంతో ఈ ప్రాంతానికి ఆదిశిలాక్షేత్రమనే పేరు వచ్చింది. అలాగే మహాదేవుడు తపస్సు చేయడంతో ఈ ప్రదేశానికి గిరీశాచలమనే మరో నామం కూడా వాడుకలో ఉంది. ఇక ఆదిశిలలో శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీనివాసుడు, శ్రీ మహాలక్ష్మి, శ్రీ రంగనాథ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్లతో కలిసి దర్శనమివ్వడంతో ఈ ప్రాంతం మహిమాన్విత క్షేత్రంగా వినుదికెక్కింది. అదేవిధంగా భూలోకంలో 3 చోట్ల మాత్రమే ఏకశిలలు మనకి దర్శనమిస్తాయి. అందులో మొదటిది అవ్వడంతో ఈ క్షేత్రానికి మొదలకల్లు అని, అదే కాలక్రమంలో మల్దకల్గా వ్యవహారంలోకి వచ్చింది. ఇన్ని విశేషాలతో అలరారుతున్న మల్దకల్ స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు అనిరుద్ధ రూపంలో చతుర్భుజాలతో శంఖుచక్ర కటి వరద హస్తాలతో నిలవై భక్తుల పూజలందుకుంటున్నారు. అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు కత్తి డాలు ధరించి మీసాలతో కిరాతక రూపంలో దర్శనమివ్వడం మరో విశేషం. ఎందరో సాధు పుంగవులు, మహర్షులు ఈ క్షేత్రంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని సేవించి ధన్యులైనట్లు ఆధారాలు ఉన్నాయి. ఇంతటి స్థల ప్రాధాన్యతతో అలరారుతున్న మల్దకల్ ఆలయంలో ఏటా మార్గశిర మాసంలో బ్రహ్మోత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దేవదేవుడి ఉత్సవాల్లో పాల్గొని పునీతులవుతారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి ప్రాధాన్యమిస్తూ నేత్రవ్యాధులతో బాధపడే ప్రజానీకానికి దృష్టిదోష నివారణకై ఉచితంగా అధునాతన వైద్య చికిత్స సదుపాయాలతో శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ ని తిరుమల తిరుపతి దేవస్థానములు స్థాపించింది. దాతలు ఈ ట్రస్టుకు తగిన సహాయ సహకారాలు అందించి తిరుమలేశుని కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టిటిడి కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్ణాటక రాష్ట్రంలోని పలు ఆలయాలలో జరిగిన ఆధ్యాత్మిక ఉత్సవ విశేషాలు మీకోసం. కర్ణాటక రాష్ట్రం హుబ్లీ మయూరి బడావన ప్రాంతంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీమద్ భాగవత సప్తాహం ఘనంగా జరిగింది. ఈ సప్తాహంలో ధన్వంతరి, వామనవతార ప్రాశస్త్యాలను చక్కగా వివరించారు. అనంతరం భక్తులు విఠల నామస్మరణతో భజనలు చేశారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక రథోత్సవం వైభవంగా జరిగింది. పుత్తిగే మఠపీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ శ్రీపాదుల నేతృత్వంలో స్వామివారికి అభిషేకం నిర్వహించి రథోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థస్వామి, శ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామి తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లా బుర్గమక్కళహల్లిలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో విశేష కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు, ఆరాధనలు భక్తజనరంజకంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోని పురాతన విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఇక చిక్బల్లాపూర్ హనుమంత నగరంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని
ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్ కల్పమరద అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వార్షికోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని పలు రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఘటవాద్య తరంగిణి జరిగింది. చెన్నైకి చెందిన వి సురేష్ బృందం ప్రదర్శించిన విశ్వనాథ వైభవం ఘటవాద్యం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. ఉడిపిలోని అజరాది ఆరూర్ జలజాక్షమ సభావేదికలో బిఎన్ గోకుల్ వయలిన్ వాద్య కచేరీ జరిగింది. ఈ కార్యక్రమంలో మృదంగంపై నజీల్లాల్ సహకారం అందించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గీతా జయంతి వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు సాయంత్రం తిరుపతిలోని ఇస్కాన్కు చెందిన శ్రీ నిత్య ముక్తాదాస స్వామీజీ భగవద్గీతలోని పలు అంశాలను శ్రావ్యంగా వివరించారు. మహాభారతంలోని సారాంశాన్ని రమణీయంగా స్వామీజీ వివరించిన తీరు తిరునగరి వాసులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.